ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ ఉదయకాల శుభవందనాలు తెలియజేస్తున్నాం. అనుదిన మన్నా అనే కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగం నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనంలోని 2వ భాగాన్ని మనం చదివినట్లయితే, నీ మీద కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ప్రభు తెలియజేస్తున్న వాక్యం ఏంటంటే, నీ మీద కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను అంటున్నారు. దేవుని కోపం అనేది మన మీద చూపుతున్నప్పటికీ ఆయన మన మీద కటాక్షము చూపిస్తున్నాడంట, మన మీద జాలి చూపుతున్నాడంట. కొన్నిసార్లు మనకు వస్తున్న సమస్యల్ని బట్టి, ఇబ్బందులను బట్టి, ఇక మరి కష్టాలను బట్టి అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా మీద కోపపడుతున్నాడేమో అనుకుంటాం. కానీ ఆయన మన మీద కోపము చూపినప్పటికీ కటాక్షించి జాలిని చూపే దేవుడు అంట. ఆయన కటాక్షం మన మీద ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అని లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం అనమాట. అదే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగే నిమిషం మాత్రము నీకు ఇముకుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడవు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన నిమిషం మాత్రమే విడిచిపెట్టేవాడు అంటున్నాడు, కానీ గొప్ప వాత్సల్యముతో మనల్ని సమకూర్చే దేవుడుగా, నిత్యమైన కృపతో మనకు వాత్సల్యత చూపే దేవుడుగా ఉన్నాను అని మన ప్రభు మనకు తెలియజేస్తున్నారన్నమాట. మనం కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులుగా పిల్లల్ని గద్దిస్తూ ఉంటాం, పిల్లల్ని కొడుతూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళ క్షేమము కోరి, వాళ్ళు మంచి మార్గంలో నడవాలని, వారు చెప్పిన మాట వినాలని, వారి జీవితాలు బాగుపడాలని, వారు చక్కగా కట్టబడాలని ఆ ఉద్దేశంతో వారిని గద్దిస్తూ ఉంటామన్నమాట. అదే రీతిగా మన తండ్రి అయిన దేవుడు కూడా ఆయన పిల్లలుగా మనల్ని కొన్నిసార్లు గద్దిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకు లోబడవలసిన వారముగా ఉన్నామంట. ఆ రీతిగా ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన కటాక్షము, ఆయన దయ అనేది జీవితకాలం అంతా కూడా, మన ఆయుష్కాలం అంతా కూడా ఆయన చూపే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అట్టి ఆయన దయను, ఆయన వాత్సల్యతను, ఆయన కటాక్షమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూపిన ఆ నిమిషం మాత్రము కోపమును మనము జ్ఞాపకము చేసుకుంటూ, దేవుడు నాకు ఇలా చేశాడు అని బాధపడేవారంగా మనం ఉండకుండా, ప్రతి దినము ప్రతి క్షణము ఆయన మన ఎడలో చూపుచున్న ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన మీద ఆయన చూపుచున్న వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని ఏ రీతిగా ఆయన కాపాడుచున్నాడు, ఏ రీతిగా నడిపిస్తున్నాడు, ఏ రీతిగా మనకు సహాయం చేస్తున్నాడు, వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడు కూడా ఆయన ఎందుకు మనం కృతజ్ఞత గలవారముగా ఉండాలంట. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో ఉండి, ఏ సమస్యలో ఉండి, ఏ బాధలో ఉండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుడు ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎంత వాత్సల్యత ఆయన మన మీద చూపుతున్నాడు, ఆయన దయ ఎంత మీద ఎంతగా మన మీద ఉన్నదో జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దయ కలిగిన కృపామయుడైన కరుణామయుడైన వాత్సల్యత కలిగిన ప్రభువుని ఎంబడిస్తూ ఆయన కృపలో ఇంకను ముందుకు సాగుదాం. అట్టి రీతిగా దేవుడు మనందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన నికడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇటు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ సమస్యలో ఉండి, ఏ పరిస్థితుల్లో ఉండి, దేవుడు నా మీద కోపపడ్డాడు, నన్ను మర్చిపోయాడని నిరాశలో ఉండి బిడ్డలు నీ మాటలు వింటున్నారు ప్రభా, వారు నీ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోవడానికి, నీ దయను, నీ కరుణను, నీ కటాక్షమును జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ బిడ్డలను బలపరచండి, నీ వాక్కుతో ఇంకను ధైర్యపరచండి, నీ సన్నిధి చాటును మరుగుపరచండి. వారు కలిగిన ప్రతి శోధ నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి ఆపద నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరే కాపాడండి, రక్షించండి. నీ దయ వారి మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండునట్లుగా, నీ వాత్సల్యము వారికి ఎల్లప్పుడూ కలుగునట్లుగా నీ కటాక్షము వారి మీద అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభు. ఈ దినము పుట్టుక దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, చక్కని ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్యం ఉండి సంవత్సరం నీ దయా కిరీటం ధరింపచేసి ఇంకను నీ కృపలు బిడ్డలను వర్ధలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, వారి కుటుంబ జీవితాలను దీవించండి. 128 కీర్తనలు ఉన్న దీవెని వచనాలు వారి కుటుంబముల మీద కుమ్మరించినట్లుగా కృప చూపండి ప్రభువా. సహాయం చేసి మహిమ పొందండి.
ఆయా కష్టములు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు కన్నీటికుండా వెళుతూ వేదనతో దుఃఖముతో ఉన్న బిడ్డలను కూడా కనికరించి నీ దయా, నీ వాత్సలత, నీ కటాక్షము వారి మీద ఉంచి ప్రతి ఒక్కరిని మీరు ఎక్కల నేను భద్రపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయము, ఆదరణ ప్రతి కుటుంబానికి కలుగజేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున మిక్కిలినంత బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.